నా పేరు షేక్ మస్తాన్ వలీ. నేను కరీంనగర్ నుంచి వచ్చాను అనమాట. ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటర్. ప్రపంచంలో రెండు రకాల ఇంజన్స్ ఉన్నాయి. ఒకటి పెట్రోల్ ఇంజన్ ఉంది, రెండు డీజిల్ ఇంజన్ ఉంది. పెట్రోలు డీజిల్ వేస్తే నడవదు, డీజిల్ పెట్రోల్ వేస్తే నడవదు. వీటన్నిటికీ పరిష్కారం మార్గం ప్రపంచంలో ఒక మల్టీఫ్యూయల్ క్రయోజెనిక్ ఐస్ ఇంజన్ అభివృద్ధి పరిచాను. నేను ఒక సాధారణ మెకానిక్ వృత్తిలో ఉంచి నా జీవితం ప్రారంభించి ప్రపంచంలో ఒక మల్టీఫ్యూయల్ క్రయోజెనిక్ ఐస్ ఇంజన్ను నేను తయారు చేశాను. ఈ ఇంజన్లో ఏమవుతుందంటే, మీరు ఈ ఇంజన్లో పెట్రోల్ వేయచ్చు, డీజిల్ వేయచ్చు, పల్లి నూనె వేయచ్చు, పామ్ ఆయిల్ వేయచ్చు, గ్రీస్ కూడా వేసినాకనే నడుస్తుంది. మీరు అనొచ్చు, ఏందయ్యా ప్రపంచంలో రెండే ఇంజన్లు ఉన్నాయి, విచిత్రంగా చెప్తున్నావు అంటాం. నేను దాదాపు 2002 ప్రయోగాత్మకంగా ఇక్కడ అప్పటి మాజీ ప్రధానమంత్రి గారు హైటెక్ సిటీ ముందు శిల్పారామ నా గుర్తు రావట్లేదు, ఇక్కడ ప్రయోగాత్మక నిరూపణ చేయబడింది. ఈ ఇంజన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అన్ని ఇంజన్ల కన్నా గొప్ప ఆవిష్కరణ ఇంజన్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో రెండు ఇంజన్లు, ఒకటి పెట్రోల్ ఇంజన్ ఉంది, డీజిల్ ఇంజన్ ఉంది. వీటిలో అది వేస్తే నడు ఇది ఇది ఇదే మల్టీఫ్యూయల్ ఇంజన్ అభివృద్ధి పరిచాను. ఈ మల్టీఫ్యూయల్ క్రియోజెనిక్ ఇంజన్ యొక్క మెయిన్ ఏంటంటే, దీనిలో గడ్డగట్టినటువంటి ఫ్యూయల్ అంటే గ్రీస్ లాగా తయారైన ఇంజన్లు కూడా, ఆయిల్ కూడా ఇమ్మీడియట్ సెకండ్ కాలంలో కొన్ని వెయ్యి వంతుల్లోనే బర్న్ అవుతుంది అన్నమాట. ఈ ఇంజన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, భారతదేశం వ్యవసాయక దేశం, పంట పండించినా మనకి గిట్టుబాటు ధర రాకపోవడం లేదు, ప్రతి రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాం, ప్రపంచ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం పెట్రోల్ డీజిల్తో, పొల్యూషన్ ఎక్కి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రపంచంలో ఉన్నటి ఈ భూవాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం. వీటన్నిటికి పరిష్కార మార్గం ఒక పేపర్ మండాలంటే ఈజీగా మండుతుంది, అదే నేను డీజిల్గా పెట్రోల్గా భావిస్తున్నాను. అదే ఆమ్లం నూనె ఉంది, ఇది మండాలంటే కట్టె కన్నా ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో ఈరోజు వరకు అభివృద్ధి చేసిన ఇంజన్లలో 8.54 CST అంటే 8.54 CST బర్నింగ్ టెక్నాలజీ ఉంది. నేను అభివృద్ధి పరిచిన 280 నుంచి దాదాపు 1000 CST వరకు బర్న్ చేస్తుంది. అత్యధికంగా సాంద్రత కలిగిన ఇంజను ఒకే ఇంజన్లోనే ఈ పెట్రోల్ డీజిల్ పల్లె నూనె పామ్ ఆయిల్ అన్నీ కూడా రన్ అవుతుంది. దీనిలో ఈ భూమిలోంచి మనం మొక్కల నుంచి వచ్చేటువంటి ఫ్యూయల్లో కూడా ఎటువంటి మన పొల్యూషన్ ఉండదు అన్నమాట. ఈ నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్న, భారతదేశం వ్యవసాయక దేశం, ప్రతి రైతు ప్రతి మనిషి తన పంట పొలంలోనే తన పెరట్లోనే 90 రోజులలో ఆమ్లం మొక్క ఒక ఆయిల్ ఇచ్చే గ్రోత్ వస్తుంది. ఆ ఆయిల్ తీసేసేసి మన ఇంజన్లు వేసుకొని స్టార్ట్ చేసేసాం అనుకోండి, ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్లో ఉన్నటువంటి వరల్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి 1 లీటర్ డీజిల్ ఫైర్ అవుతే మీకు ఉపయోగపడేది 25% 75% వృధా అవుతుంది అన్నమాట. నేను అభివృద్ధి పరిచిన ఐసి ఇంజన్ వచ్చేసి మీకు 50 నుంచి 60% ఉపయోగపడుతుంది. ఈ ఇంజన్ విడుదల ప్రపంచంలో ఉన్నటి ఐసి ఇంజన్స్ మొత్తం ఫైర్ అవుతే ఇన్కంప్లీట్ బర్నింగ్ టెక్నాలజీ ఉంది. నేను అభివృద్ధి పరిచినటువంటి ఐసి ఇంజన్ ఉంది కదా, పూర్తిగా కంప్లీట్ బర్న్ అవుతుంది, మీకు స్మోక్ అనేది కనపడదు. నేను ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే, నా దేశ రైతాంగానికి నేను చేసిన గొప్ప ఆవిష్కరణ అనుకుని నేను ఈ పరిశోధనలు అంటే, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవాలి, పర్యావరణ సున్నతను కాపాడాలంటే ఒక భారతదేశ రైతుతోనే అవుతుందని నేను భావిస్తున్నాను. ఈరోజు మనుషులకు మన భారతదేశ రైతులు అన్నం పెడుతున్నారు, రేపటి ప్రపంచంలో భారతదేశంలో నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా వాళ్ళు ఒక ఫ్యూయల్ అందించిన వాళ్ళు అవుతారు. యాక్చువల్గా మన దేశంలో ప్రతి రైతు ప్రతిరోజు ఏమో అనుకుంటాడు, ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కాకుండా ఆ సంవత్సరం అభివృద్ధి చెందుతాను, ఆ సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం అవుతుంది. మన ప్రభుత్వాలన్నీ ప్రతి రైతుకు రెట్టింపు లాభం రావాలంటే ఈ ఆమ్లం పంట పండించి దీని ద్వారా వచ్చేటువంటి ఇంధనం మనం వినియోగించుకుంటే భారతదేశంలోంటి నైసర్గిక స్వరూపాల్లో కలిగినటువంటి దేశాలు కూడా ఈ ఆమ్లం పంట పండించుకొని ఈ నూనెతో మనం వెహికల్ నడిపించే అవకాశం ఉంది. ఈ ఆమ్లం మొక్కల్లో నేను చేసిన పరిశోధనలో ఈ మొక్క నుంచి ఎటువంటి కేక్ ఉంది ఒక బయో ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు, నూనెను ఆటోమొబైల్ రంగంలో మనం వినియోగించుకోవచ్చు, దీని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. నేను అభివృద్ధి పరిచినటువంటి ఈ ఐసించను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటే నేను ఒక నా జీవితంలో నేను ఒక ఉన్నతమైన చదువు చదవగలను అనుకున్నాను, ఆ కళ నాకు నెరవేరలేదు. నా పరిశోధనలో డబ్బు కావాలని నేను ఒక మెకానిక్ గ్యారేజ్లో పనిచేస్తూ మా గురువుగారు 84లో చెప్పారు, అరే బాబు దీనిలో డీజిల్ నడుస్తుంది, దీనిలో పెట్రోల్ నడుస్తుంది,
అని అన్నారు. ఆ రోజు నుంచి నేను ఆలోచన చేయడం మొదలుపెట్టాను. నా 9వ తరగతి చదువు వరకు నేను స్వస్తి చెప్పి దాని ఫండమెంటల్ బేసికల్ నాలెడ్జ్ సంపాదించాలా. రాత్రంతా కష్టపడ్డాను ఆ పరిశోధన డబ్బు కోసం. రాత్రి 3 గంటల రాత్రి లేచి పేపర్ వేసేసేవాడిని. ఆ తర్వాత పొద్దున్న వచ్చేసి నా గ్యారేజ్కి వచ్చేసి నా గ్యారేజ్ని శుభ్రం చేసి నా గురువుగారితో మెప్పు పొంది మెకానికల్ సెక్షన్లోనే కొన్ని మెలకువలు తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను పొద్దున్న లేచి పేపర్ వేసేవాడిని. ఆ పేపర్తో కొన్ని మ్యాగజైన్లు చదివి ఫండమెంటల్ బేసికల్ నాలెడ్జ్ సంపాదించుకొని కెమికల్ ఇంజనీరింగ్ మెటలార్జికల్గా ఒక ఐస్ ఇంజన్ కావాల్సిన మెటల్ ఎట్లా ఉండాలి, ఎటువంటి ఫ్యూయల్ ఇచ్చేసుకుంటే ఎటువంటి ఎమిషన్ వస్తుంది, ఎటువంటి ఎఫిషియన్సీ వస్తుంది అని దాని మీద పరిశీలన చేసి దీన్ని అభివృద్ధి పరిచాను. ఈ అభివృద్ధి అనేది చేసిన గత ఎన్నో సంవత్సరాల నుంచి నాకు దొరికింది చప్పట్లు, సన్మానాలు దొరికినాయి. నా కళ నిజమైంది. నా ప్రపంచానికి, నా దేశానికి ఉపయోగపడతాయని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వేదిక వాళ్ళని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.